హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెన్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికి నమస్కారం, నా పేరు మోహన్. ఇంతకుముందు ట్యూటోరియల్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ అండ్ ఫోటో ఎలా కట్ చేయాలి, ఫోటో బ్యాక్గ్రౌండ్ ఏరియాని ఎలా సెలెక్ట్ చేయాలి, ఒక ఫోటోలో ఒక వ్యక్తిని ఎలా మనం తీసుకోవాలి వేరొక ఇమేజ్లోకి అని చూపించాను. అండ్ అది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో చూపించాను. కాకపోతే ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడ సెలెక్షన్ చేయడం చాలా ఈజీనే. కాకపోతే ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండేటప్పుడు మనం మ్యాజిక్ మ్యాన్ టూల్తో ఇలా క్లిక్ చేస్తే మనకి వెంటనే ఆ మొత్తం ఏరియా అంతా కూడా పిక్సెల్స్ అన్నీ కూడా ఒకేసారి సెలెక్ట్ అయిపోతాయి. అలా కాకుండా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అదే మ్యాజిక్ మ్యాన్ టూల్తో నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇలా కొంచెం కొంచెం ఒక భాగం మాత్రమే ఇలా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. ఓకే, అంత ఈజీగా ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా తీసేయడం ఈ మ్యాజిక్ మ్యాన్ టూల్తో సరిపోదు, కరెక్ట్ కాదు. సో అలాంటప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, సో ఇక్కడ ఇలాంటి ఏరియాలో ఇమేజ్ని మనం కట్ చేయాలంటే ముందుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి సెలెక్షన్ టూల్ తీసుకోవాలి. ఇక్కడ మ్యాజిక్ వ్యాన్ టూల్ సెలెక్షన్ అయితే పనికిరాదు, ఎందుకంటే ఒక పర్టికులర్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్తో సెలెక్ట్ చేయొచ్చు ఈజీగా. అలా కాకుండా మనం ల్యాసో టూల్స్ ఉన్నాయి, ఈ ల్యాసో టూల్స్ కూడా మనం సెలెక్ట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనం సెలెక్ట్ చేయలేకపోవచ్చు, అప్పుడు అంచుల్లో తేడా వస్తాయి. మరి ఇప్పుడు ఈ ఇమేజ్లో ఈమెని ఎగ్జాక్ట్గా ఒక మరొక ప్లేస్లోకి బ్యాక్గ్రౌండ్ మరొక బ్యాక్గ్రౌండ్లోకి మార్చాలి అంటే అప్పుడు మనకి కరెక్ట్గా సెలెక్ట్ చేయడానికి ఎగ్జాక్ట్గా సెలెక్ట్ చేయడానికి అప్పుడు మనకు ఉపయోగపడేది ఏంటి అంటే పెన్ టూల్. సో పెన్ టూల్ పైన ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే మనము ఈ పెన్ టూల్ సహాయంతో ఈజీగా కట్ చేసుకోవచ్చు. అండ్ మీరు చూడండి, పెన్ టూల్తో సెలెక్షన్ చేసేటప్పుడు మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇమేజ్ని ఎంత చక్కగా కట్ చేస్తే అవుట్పుట్ అనేది అంత బాగా వస్తుంది. కాబట్టి ఆ విధంగా కట్ చేయాలి అంటే ఆ విధంగా మనం ఓపికతో సెలెక్షన్ చేయాలన్నమాట. ఓకే, సో మరి ఆ విధంగా కరెక్ట్గా రావాలి అంటే ముందు ఈ ఇమేజ్ని జూమ్ చేయండి. సో నేను జూమ్ చేయడానికి కంట్రోల్ బటన్ పట్టుకొని ప్లస్ బటన్ ప్రెస్ చేస్తున్నాను, ఇప్పుడు ఇమేజ్ అనేది జూమ్ అవుతుంది. ఇంకా కంట్రోల్ బటన్ పట్టుకొని ప్లస్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇంకా ఇమేజ్ అనేది జూమ్ అయింది. ఇప్పుడు ఇమేజ్ని మనం పాస్త పైకి తీసుకువెళ్ళాలంటే కీబోర్డ్లో స్పేస్ బటన్ పట్టుకుని హోల్డ్లో ఉంచామనుకోండి, అప్పుడు మీకు మౌస్ పాయింటర్ అనేది హ్యాండ్ సింబల్లో వస్తుంది. ఇప్పుడు మౌస్లో ఉండే లెఫ్ట్ బటన్ క్లిక్ చేసి పైకి కిందకి మనం డ్రాగ్ చేసి ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే, ఇలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కంట్రోల్ మైనస్ బటన్ కనుక ప్రెస్ చేస్తే దూరం అయ్యిందనమాట, అంటే ఇలా దగ్గర దూరం చేసుకోవడానికి ఈ జూమ్ ఆప్షన్స్ ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం ఈ పెన్ టూల్తో కరెక్ట్గా ఇమేజ్ ఎక్కడ ఏ భాగాన్ని అయితే మనం సెలెక్ట్ చేయాలనుకుంటామో ఆ ఏరియా యొక్క అంచు భాగాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను చూడండి, నేను మళ్ళీ జూమ్ చేస్తున్నాను, కంట్రోల్ ప్లస్ పట్టాను, తర్వాత స్పేస్ బార్ నొక్కి పైకి లెఫ్ట్ బటన్తో మూవ్ చేశాను ఇమేజ్ని. ఇప్పుడు మనం పెన్ టూల్తో ఇక్కడ క్లిక్ చేస్తున్నాను, కరెక్ట్గా ఇమేజ్ అంచు భాగాన్ని క్లిక్ చేస్తూ మనం ఆ పాత్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, నేను ఎక్కడెక్కడైతే క్లిక్ చేసి వదులుతున్నానో అక్కడ ఒక ర్యాప్ పాయింటర్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి. ఓకే, సో ఈ విధంగా మనం ఓపికతో మెల్లిగా గనక సెలెక్ట్ చేసుకుంటూ పోతే ఎగ్జాక్ట్గా మనం కట్ వస్తుంది ఇమేజ్. ఇలా ఇమేజ్లో అంచుల్లో కట్ చేసుకుంటూ పోవాలి. ఇక్కడ మనకు వంపు కావాలంటే క్లిక్ చేసి ఇలా లెఫ్ట్ బటన్తో డ్రాగ్ చేసుకున్నట్లయితే మనకి ఈ వంపు అనేది వస్తుంది. తర్వాత ఈ స్పేస్ బార్ పట్టుకొని మౌస్ పాయింటర్తో ఇమేజ్ని ఎక్కడ కావాలంటే అక్కడ జరుపుకోవచ్చు. అండ్ ఆల్ట్ బటన్ పట్టుకొని ఇక్కడ క్లిక్ చేస్తే ఈ ఎక్స్ట్రా వచ్చిన ర్యాప్ పాయింటర్ అనేది పోతుంది. అలా మనకు కావాల్సిన భాగాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆ విధంగా సెలెక్ట్ చేసుకుంటూ పోతున్నాను. చూడండి, సో ఇక్కడ మనం తల మీద వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనకి ఎక్కడైనా వంపు కావాలంటే ఏం చేస్తారు, ఇలా క్లిక్ చేసి ఎంత దూరంలో మీకు వంపు కావాలంటే క్లిక్ చేసి ఇలా మీరు మౌస్ పాయింటర్తో ఇలా డ్రాగ్ చేసి రైట్ సైడ్కి నేను లాగుతుంటే ఇక్కడ మనకి అక్కడ వంపు అనేది రావడం మీరు గమనించవచ్చు. చూడండి, ఇలా మనం వంపు తీసుకురావచ్చు. నేను లెఫ్ట్ బటన్ వదలట్లేదు, లెఫ్ట్ బటన్ వదలకుండా మౌస్ పాయింటర్తో నేను డ్రాగ్ అండ్ డ్రాప్ డ్రాగ్ చేస్తే మనకి షేప్ అనేది వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ వంపు అనేది వచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా వచ్చిన ఈ లైన్ అనేది పోవాలంటే ఆల్ట్ బటన్ పట్టుకొని ఈ పాయింటర్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ అది పోతుంది. మళ్ళీ అలాగే మరొక వంపు క్రియేట్ చేయాలంటే ఇలా మనం క్లిక్ చేసి టర్నింగ్స్ దగ్గర మనం ఇలా షేప్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్ట్ బటన్ పట్టుకొని క్లిక్ చేస్తే ఎక్స్ట్రా అనేది పోతుంది. సో ఈ విధంగా మీరు
సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్లో ఈ సెలెక్షన్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది, బట్ మనం అలా చేసుకుంటూ పోతే, ఎంత ఎక్కువ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకుంటూ పోతే అంత బాగా మీకు అనేది కట్టింగ్ చేయడం వస్తుంది. ఫోటోషాప్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ బాగా తెలియాల్సింది ఏంటి అంటే కట్ చేయడం రావాలి. కట్ చేయడం ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్ వస్తుంది. సో ఎక్కువగా ఇది ప్రాక్టీస్ సంబంధించింది కాబట్టి, సో ప్రాక్టీస్ చేయడం ద్వారానే మనం ఏదైనా సాధించవచ్చు, ఓన్లీ నేర్చుకుంటే సరిపోదు. చూడండి, ఇక్కడ మనకి ఆల్ట్ బటన్ పర్ క్లిక్ చేసి ఇక్కడ మనం ఎక్స్ట్రా పాయింట్ ఎక్కడైనా రాంగ్ వచ్చిందనుకోండి ఏం చేస్తారు, కంట్రోల్ జెడ్ ప్రెస్ చేస్తారు లేదా బ్యాక్ స్పేస్ కీబోర్డ్లో ప్రెస్ చేసి మళ్ళీ లాస్ట్ పాయింటర్ని ఒకసారి క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూషన్ అవ్వాలన్నమాట. చూడండి, ఇలా కంటిన్యూషన్ ఆల్ట్ బటన్ పట్టుకుని క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ మనం ఆల్ట్ బటన్ క్లిక్ చేయకుండా కూడా మనం వెళ్ళిపోవచ్చు, కాకపోతే సెలెక్షన్ చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా మనకి అర్థమైపోతుంది. కింద మరి లేదు కాబట్టి నేను ఇలా ఇమేజ్ కింద నుండి సెలెక్ట్ చేసుకుంటూ పోతున్నాను. అండ్ పెన్ టూల్తో మీకు తెలిసే అనుకుంటుంది, పెన్ టూల్తో మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అండ్ అదే స్థానానికి మళ్ళీ కలపాల్సి ఉంటుంది. మనం ఇక్కడ నేను ఫస్ట్ పాయింట్ ప్లేస్ని కలిపాను, తర్వాత మీరు ఇమేజ్ చుట్టూ చూడండి కంట్రోల్ మైనస్ బటన్ కనుక ప్రెస్ చేస్తే ఇమేజ్ చుట్టూ కూడా మనకి ఇక్కడ లైన్ రావడం మీరు గమనించవచ్చు. అయితే ఇప్పుడు ఈ ఏరియా అనేది సెలెక్షన్ అవ్వాలంటే కీబోర్డ్లో కంట్రోల్ ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తే మీకు సెలెక్షన్ అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం మనం కాపీ చేసుకోవచ్చు, కంట్రోల్ సి కాపీ, అట్ ది సేమ్ టైం కంట్రోల్ ఎన్ ప్రెస్ చేసి న్యూ డాక్యుమెంట్ తీసుకుని ఓకే బటన్ కనుక ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లో కంట్రోల్ వి పేస్ట్ చేస్తే మనకి ఈ విధంగా పేస్ట్ వచ్చింది. చూడండి, అదే మంచి బ్యాక్గ్రౌండ్లో మనం సెట్ చేయాలనుకుంటే కూడా మనం తీసుకోవచ్చు. అంటే మన నేను ఒక బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేను డాక్యుమెంట్లోకి ఇమేజ్లో ఇంపోర్ట్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఈ ఇమేజ్ని, ఈ లేయర్ని మనం మూవ్ టూల్తో కూడా ఇలా డ్రాగ్ చేసి ఈ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్లోకి విడిచిపెట్టుకోవచ్చు అనమాట. చేసుకోవచ్చు. ఇంకా ఇమేజ్ని, లేయర్ని మనం ఇంక్రీజ్ చేయాలంటే కంట్రోల్ టీ ట్రాన్స్ఫర్ టూల్తో ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, ఎంటర్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మనకి ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ అనేది మారిపోయింది. సో అట్ ది సేమ్ టైం మనం ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమైనా మనం కట్ చేసినట్టు అనిపిస్తుంది అనుకోండి, ఈ అంచులు అనేది సాఫ్ట్నెస్ రావాలంటే ఇక్కడ మనం ఏరియా అంతా కూడా సెలెక్ట్ అయిన తర్వాత కంట్రోల్ ఆల్ట్ డి ప్రెస్ చేస్తే మీకు ఫెదర్ సెలెక్షన్ వస్తుంది. ఇది మనం సెలెక్షన్ మెనూలో ఫెదర్ అని ఉంటుంది చూడండి. సో దీని పని క్లిక్ చేసినా కూడా మనకి ఇది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఫెదర్ అనేది మనం ఇక్కడ రేడియస్ వాల్యూస్ అనేది సెట్ చేయాలి. నేను మినిమం 3 ఇచ్చి ఓకే బటన్ కనుక ప్రెస్ చేస్తున్నాను. ఇంతకుముందు మనం 3 ఇచ్చి ఓకే బటన్ ప్రెస్ చేసాం కదా. సో ఇప్పుడు మనం ఇంక్రీజ్ చేద్దాం, 10 ఇచ్చి ఓకే చేద్దాం. ఇప్పుడు దీన్ని మనం డ్రాగ్ చేసి ఇందులోకి పెడదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ మీకు కనబడుతూ ఉంటుంది. ఫెదర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎగ్జాక్ట్గా ఈ అంచు భాగం అనేది కట్ చేస్తున్నట్టు తెలియకుండా మనకి సాఫ్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మనం ఇక్కడ రేడియస్ వాల్యూస్ 10 ఇచ్చున్నాం కాబట్టి సెకండ్ దానికి మనకి ఈ భాగంలో అవుట్ సైడ్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఇక్కడ కనిపించడం గమనించవచ్చు. ఓకే, కాబట్టి ఎక్కువ మనం ఫెదర్ ఇవ్వకుండా మినిమం 3 నుండి 5 వరకు మ్యాక్సిమం ఇవ్వచ్చు. నేను 5 ఇచ్చి ఓకే బటన్ ప్రెస్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా డ్రాగ్ చేసి ఇక్కడ పెడుతున్నాను. సో మీరు చూడొచ్చు, ఇదేమో ఫస్ట్ డాక్యుమెంట్, ఇదేమో సెకండ్ టైం ఫెదర్ 10 ఇచ్చిన లేయర్ ఇది, అండ్ ఫెదర్ 3 ఇచ్చిన లేయర్ ఇది. మనం చూసుకున్నట్లయితే ఫెదర్ 3 ఇచ్చిన లేయర్లో చూసుకున్నట్లయితే మనం ఇక్కడ కట్ చేస్తున్నట్టు ఏం కనిపించట్లేదు, తెలియట్లేదు. కాబట్టి ఈ మిగతా రెండు లేయర్స్ని నేను డిలీట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేసి లేయర్ 3ని డిలీట్ చేశాను, అండ్ లేయర్ 2ని సెలెక్ట్ చేసి డిలీట్ బాక్స్లో వేసేసా. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈ ఇమేజ్ని మనం కట్ చేస్తున్నట్టు కూడా అనిపించట్లేదు. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా పెన్ టూల్తో మనకు కావాల్సిన భాగాన్ని సెలెక్ట్ చేసుకునే ప్రొసీజర్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఫోటోషాప్ ఇంతకుముందు ట్యూటోరియల్స్ నేను మోర్ దాన్ 25 వీడియోస్కి పైగా అప్లోడ్ చేశాను. అవన్నీ కూడా 1x1 ఛానల్లో ప్లేలిస్ట్లో ఉంటాయి. కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళైతే ముందు వాటిని చూడండి, దాని తర్వాత ఇవి చూస్తే మీకు అర్థమవుతుంది. బేసిక్స్ టూల్స్ యూజ్ తెలియకపోతే మీరు ఇవి అర్థం చేసుకోలేరు. కాబట్టి ముందు వాటిని చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేసి షేర్ చేయండి. మరొక వీడియోలో మీట్ అవుతాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, నమస్తే.